తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎంకు తలవొగ్గి తెలంగాణ సాయుధ పోరాట వీరులను టీఆర్ఎస్ సర్కార్ విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రజాకార్ల సర్కార్ కొనసాగుతుందని, కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ నాయకులు పాల్గొన్నారు. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడున్న కేసీఆర్ గారి గవర్నమెంట్ అయినా కానీ మొన్న బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు యాత్ర నిర్వహించారు. దానికి ముందు లక్ష్మణ్ గారు నిర్వహించారు, దానికి ముందు కిషన్ రెడ్డి గారు తీసుకున్నారు. మీకు గుర్తుందో లేదో, ఇక్కడ నుండి కరీంనగర్ నుండి విద్యాసాగర్ రావు గారు కూడా విమోచన దినోత్సవం జరపాలి అని, అధికారిక పూర్వంగా జరపాలని ఆనాటి నుండి ఈ రోజు వరకు మేము భారతీయ జనతా పార్టీ అదే మాట మీద కట్టుబడి ఉన్నది. తెలంగాణ విమోచన దినోత్సవము అధికారికంగా జరపాలి సెప్టెంబర్ 17 అని. ఇదే కేసీఆర్ గారు రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఏం రోషయ్య గారు నీకు రోషం లేదా, నీకు చేయడానికి రావట్లేదా అని అడిగిన చీఫ్ మినిస్టర్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన అడుగుతుంది కేసీఆర్ గారు, అయ్యా నీ రోషం ఏమైంది, మరి నువ్వు వచ్చి 6 సంవత్సరాలు అవుతోంది, ఎక్కడ నువ్వు ఎక్కడైనా కానీ విమోచన దినోత్సవం నీ పార్టీ ఆఫీస్లో చేసుకుంటున్నావు కానీ ఇక్కడ గవర్నమెంట్ వచ్చి నువ్వు ఎందుకు చేయట్లేదు సెప్టెంబర్ 17